ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో ఒక కొత్త టాక్ బయటకు వచ్చింది అది కూడా ఎమ్మెల్యేల గురించి ప్రస్తుతం వైసీపీలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు భయం భయంతో ముందుకెళ్తున్నారు భయం భయంతో వణుకుపోతున్నారని ఏంటి ఆ భయం అంటే పరిపాలన సక్రమంగా అందించకపోతే భయపడాలి రేపొద్దున ఓట్లు పడతాయా లేదా అని కానీ ఇక్కడ అద్భుతమైన పరిపాలన అందించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని భయపడుతున్నారంట కొంతమంది ఎమ్మెల్యేలు కారణం ఏంట్రా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఎమ్మెల్యే పేర్లు కానీ మంత్రుల పేర్లు కానీ ఎంపీల పేర్లు కానీ పెద్దగా వినిపించట్లేదు అందాల్సిన సంక్షేమ పథకాలు అందేస్తున్నాయి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకున్న చేసేస్తున్నారు మేనిఫెస్టోలో ఆయన ఏవైతే ప్రకటించారో అవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో మధ్యలో ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యే మా నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా సమస్య చెప్పుకొని మా పనులు చేయించుకోవాలి కానీ మా సమస్యలు తీర్చుకోవాలని కానీ ప్రజలకు అసలు ఆ అవకాశం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ అవసరం లేకుండా పోయింది ఆ అవసరం అసలు రావట్లేదు ఎటువంటి సంక్షేమ పథకాలు అన్న డైరెక్ట్ గ్రామ వాలంటీర్తో వెళ్ళి మాట్లాడుకుంటే అయిపోతుంది లేదంటే గ్రామ వాలంటీర్ సెక్రటేరియట్తో గ్రామ సచివాలయంతో మాట్లాడుకుంటే అక్కడతోనే పని ఫినిష్ అనమాట అంటే గ్రామం దాటి బయటికి వెళ్ళి మండలం దాటి బయటికి వెళ్ళి నియోజకవర్గంలో ఎక్కడో ఉన్న ఎమ్మెల్యేని కలిసి నాకు పింఛన్ రాలేదనో లేదంటే నాకు రైతులకు అందాల్సిన సొమ్ములు అందలేదనో సంక్షేమ పథకాలు మాకు అందట్లేదనో మేము అర్హులు అయితే అనర్హులు చేసేసారనో మాకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేదనో ఇటువంటి సమస్యలకు పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనేదే ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మొదలైన ఒక భయం అంట ఇదే కనుక భవిష్యత్తులో ఇప్పుడు ఒకవేళ అటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైనా ఒకవేళ పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీకి వెళ్ళాలన్నా ఇప్పుడు ఈ నాలుగేళ్ళలో చేసేదే ఏమీ ఉండదు అలాగని చెప్పి కంటిన్యూగా ఇంక ఇదే కంటిన్యూ అవుతే ఈ ఐదేళ్లలో మీరేం చేశారు మీకు ఎందుకు ఓటేయాలి అనే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందేమో స్థానికంగా అనేది కొంతమంది భయపడుతున్నమాట భవిష్యత్తులో గ్రాఫ్లో అంటే ఫైనల్గా ఎమ్మెల్యే గ్రాఫ్లు రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత ముందుగా వీళ్ళ సర్వేల్లో ఎవరు టాపు ఎవరు తోపు అన్నప్పుడు ఎక్కడైతే మా పేరు వినబడదు అదే గనక జరిగితే మమ్మల్ని పక్కన పెట్టి ఆ స్థానం వేరే వాళ్ళకి కేటాయిస్తే మా పరిస్థితి ఏంటి మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని అయోమయంలో పడేవాళ్ళు చాలామంది ఉన్నారంట ఎమ్మెల్యేలు అవి ఇప్పుడు రచ్చబండ అంటే గ్రామాల్లో బయట కూర్చొని చర్చలు జరుపుకుంటున్నప్పుడు ఆ ఎమ్మెల్యే అనుచరు వర్గం కానీ వాళ్ళు కానీ వీళ్ళ కానీ మాట్లాడుకుంటున్న మంతనాలు ఇప్పుడు మొత్తం మీద సీరియస్గా బయటకు వచ్చేసినవి ఎవరేం చేస్తున్నారు ఏంటి ఏ ఎమ్మెల్యే ఎలా చర్చించుకుంటున్నారు అనేది ఇది చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళిందంటే అయితే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి అనేది ఆయన ప్రధాన లక్ష్యం మధ్యలో ఎమ్మెల్యే ద్వారా వెళ్ళాలా ఎంపీ ద్వారా వెళ్ళాలా మంత్రి ద్వారా వెళ్ళాలా అనేది ఆయన ఆలోచనలో లేదు ఆయన తీసుకునే నిర్ణయంలో లేదు ఆయన డైరెక్ట్ ప్రభుత్వంతో ప్రజలు అంతే మధ్యలో ఇంకెవరు వారదలు మీడియేటర్లు వీళ్ళందరూ అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలన యొక్క సారాంశం అందుకే ఇప్పటికీ కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఒప్పుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము గెలిచామనేది రేపు పొద్దున భవిష్యత్ ఎన్నికలు కూడా అలాగే రిపీట్ అవుతాయి తప్ప అక్కడ అభ్యర్థిని చూసి కాదు జగన్మోహన్ రెడ్డి గారి పాలనను చూసి ప్రభుత్వ పరిపాలనను చూసి ఓట్లేస్తారే కానీ మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ఏదో చేశారేనా మంత్రులు ఏదో చేశారేనో ఓట్లు వెయ్యలేని పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది అప్పుడే ఈ ఏడాదిన్నరలోనే ఇంక ముందు ముందు ఎలా ఉంటుంది అనేది కొంతమంది మదన పడుతున్నారంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు మరి అదే కనుక నిజమైతే భవిష్యత్తు కూడా వాళ్ళనుకుంటున్నట్టే ఉంటుంది కానీ కొత్తగా అయితే ఏం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఇంకా పరిపాలన సాగుతుంది మొత్తం ఇంకా కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు ఉంది భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి